హాయ్ అందరికి నమస్కారం. నా పేరు నవ్య. ఇవాళ వీడియో ద మోస్ట్ ఎక్సైటింగ్ వన్. సరోజినీ నగర్ మీ అందరికి తెలిసి ఒక 2 weeks, ఐ మీన్ ఒక 1 week బ్యాక్ ఢిల్లీ వెళ్ళానని చెప్పి, ఢిల్లీ వెళ్ళి సరోజినీ నగర్ వెళ్లకుండా ఎవరు వస్తారో నాకు తెలియదు. నేనైతే అస్సలు బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఐ వాంట్ టు గివ్ లిటిల్ ఐ మీన్ స్మాల్ ఇంట్రొడక్షన్ టు దిస్ సరోజినీ నగర్. సో సరోజినీ నగర్ ఢిల్లీలో ఉంది. సరోజినీ నగర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దీస్ అసలు ఎంత చీప్ ఉంటాయంటే ప్రైజెస్, నేను చీప్ అనను, అఫోర్డబుల్ కాదు ఖచ్చితంగా చీప్ అని అంటాను నేను. ఎంత చీప్ ప్రైజెస్కి మనకు బట్టలు వస్తాయంటే 10 రూపాయలకి అసలు స్వెటర్ ఎవడిస్తారు చెప్పండి. ఇవాళ నేను 10 రూపీస్కి ఒక స్వెటర్ తీసుకొచ్చాను, ఒక పుల్ ఓవర్ నేను మీకు అది చూపించబోతున్నాను. నేను వెళ్ళింది సరోజినీ నగర్ మండే మార్కెట్కి. మండే మార్కెట్ అంటే చాలా ఫేమస్. అసలు నార్మల్ డేస్లో 50 రూపీస్కి దొరికేది, 100 రూపీస కి దొరికేది, మనకి 10 రూపీస్, 20 రూపీస్కి దొరుకుతాయి. ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో వింటర్ నడుస్తుంది, ఐ మీన్ మన అందరికీ వింటర్ నడుస్తుంది, బట్ ఢిల్లీలో చలి చాలా ఎక్కువ ఉంటుంది. సో సరోజినీ అంతా ఈ స్వెటర్స్, పుల్ ఓవర్స్, హుడీస్, లాంగ్ జాకెట్స్, కరాడియన్స్ వీటితోనే ఫిల్ అయిపోయింది. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్, ఐ వాజ్ సో పిస్డ్ ఆఫ్. ఎక్కడ చూసినా ఫుల్ ఓవర్ స్వెటరే కనిపిస్తున్నాయి. నేనేం చేసుకోవాలి? ఐఎమ్ నాట్ సమ్మన్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉండే వాళ్ళకైతే ఇట్స్ ప్యూర్ హెవెన్. సో నా ఓపికలో, నాకున్నంత ఓపికలో నేను ఏమేం షాప్ చేశాను అని చెప్పి వాళ్ళు నేను మీకు చూపించబోతున్నాను. ఫ్యూ అదర్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు మెన్షన్, ఖచ్చితంగా చేతిలో క్యాష్ పట్టుకొని వెళ్ళండి. అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ పట్టుకొని వెళ్ళండి. 2000 రూపీస్ తీసుకెళ్తే మీకు ఒక 10 టాప్స్, ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ ఏవంటే అవి వచ్చేస్తాయి. బేసిక్లీ 2000 to 3000 రూపీస్ తీసుకొని వెళ్ళండి. ఏటీఎం ఒకటే ఉంది, చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఖచ్చితంగా ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళండి. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ ఆఫ్ ద కవర్స్ ది గివ్. ఈ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఇస్తారు. మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అంటే మాత్రం జాగ్రత్తగా కూర్చొని చూసుకోండి, ఇది ఎలా ఉంది, ఏమైనా ఎక్కడైనా చిరిగిందా, లేదంటే వేసుకున్నట్టుందా, సెకండ్ హ్యాండ్లో ఉందా అని చెప్పి కూర్చొని చూసుకోండి. అసలు ప్రాబ్లం లేదు, టేక్ యువర్ టైం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో ఫస్ట్ నేను చూపించాలనుకున్నది నా గ్లాసెస్. ఒక 5 pairs ఆఫ్ గ్లాసెస్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 100 రూపీస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది నేను సరోజినీలోనే తీసుకున్నాను. ఒక్కటి మాత్రం నేను జన్పత్లో తీసుకున్నాను, నేను ఇంకప్పటికి సరోజినీ వెళ్ళలేదు. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇది ఫిక్స్డ్ ప్రైస్, మీరు బార్గెన్ చేసినా మీకు ఇవ్వరు, తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని వదిలేస్తారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. దీనికి మస్టర్డ్ షేడ్ వచ్చింది అనమాట. ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టైల్ దిస్ విత్ మై సారీస్. ఐ జస్ట్ వాంట్ టు సీ. ఇప్పటికే మీరు ఈ వీడియో పోస్ట్ చేసేవరకు మీరు చాలా ఫొటోస్ చూసుంటారు ఈ గాగిల్స్, ఈ గ్లాసెస్తో. ఇది సెకండ్ వన్. ఇది హెక్సాగోనల్ షేప్లో ఉందనమాట. ఇది కూడా 100 రూపీస్. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్. ఈ షేడ్స్ అని మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. ఇది పింకిష్ షేడ్లో ఉంది. తీసుకున్నాను కదా 5 different shapes తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 100 రూపీస్. ఇది నేను పెట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను, ప్లీజ్ నవ్వకండి. ఫోర్త్ వన్ దట్ ఐ బాట్ ఇస్ దిస్. సో ఇది కూడా మనకి 100 రూపీస్. ఇది కూడా నేను సరోజినీలోనే తీసుకున్నాను. ఫస్ట్ చూపించింది ఒకటి మాత్రం జన్పత్లో తీసుకున్నాను. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఐ బాట్ ఇస్ దిస్ యెల్లో షేడ్ వన్ అనమాట. So this is the last one and this retails for 100 rupees. Next things that I got, ee chinchina vi chustha ani cheppa kada, ee belt lo teeskunnanu. The length of this belt is so huge, unlimited dankante kuda peddaga undi and the quality is good. Nen deeniki 120 rupees kattanu. 120 rupees ante it's the best price ani nenu kachithanga cheptanu. Idu actually 200 cheppadu, naaku 120 ki ichadu. And the next belt that I got is this same shape anamata, buckle. కాకపోతే గోల్డ్ కలర్. ఫస్ట్ వన్ ఏమో సిల్వర్ కలర్ అండ్ దిస్ వన్ ఇస్ ద గోల్డ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ గోల్డ్ బకిల్ వన్, అందుకే నేను తీసుకున్నాను. ఇది 80 రూపీస్కి ఇచ్చాడు అనమాట. దీని లెంత్ కూడా బాగుంది. ఎవరికైనా వస్తుంది, ఐ మీన్ మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఎవరికైనా వస్తుంది అనమాట. ఈ సైజ్ సరిపోతుంది. సో దిస్ ఇస్ ద అనదర్ బెల్ట్ అండ్ ఐ బాట్ దిస్ ఫర్ 80 రూపీస్. నెక్స్ట్ నేను నా నెక్ పీసెస్ చూపిస్తాను. 100 రూపీస్కి 4 neck pieces వచ్చాయి. దట్ మీన్స్ ఒక్క నెక్ పీస్ వచ్చేసి నాకు 25 రూపీస్ పడింది. సో ద ఫస్ట్ వన్ ఈస్ దిస్. దీనికి ఇట్లా బకుల్ కూడా ఇచ్చాడు ఇట్లా పెట్టుకోవడానికి. ఇది థ్రెడ్ వర్క్తో వచ్చింది, చాలా గట్టిగా ఉంటుంది, పోయేది కాదు. అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ మెటల్ అనమాట. సో దేర్ ఇస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్. మీకు నేను పెట్టుకొని చూపిస్తాను. ఇక్కడ పెట్టుకొని చూపించడమే కాదు, పక్క కూడా పెట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను. ఇది ఇక్కడ సెట్ అవ్వకపోవచ్చు, బట్ కొన్నింటి మీదకి చాలా బాగుంటుంది. ఐఎమ్ సిల్వర్ జ్యువెలరీ మాన్స్టర్ అండ్ ఇట్లాంటివి ట్రై చేయడం నాకు చాలా ఇష్టం. సో దిస్ వన్ ఈస్ ఫర్ 25 రూపీస్. ది సెకండ్ వన్ ఈస్ సిమిలర్ టు ద ఫస్ట్ వన్. ఇది మనకి కాపర్ ఫినిషింగ్ లో ఇచ్చాడు. సో యూ కెన్ సీ దాట్ ఈ థ్రెడ్ బకల్ ఇవంతా సేమ్. అండ్ దిస్ వన్ ఈస్ ఆల్సో ఫర్ 25 రూపీస్. ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్. ఇది కూడా ఇవన్నీ నేను చీరల మీదకి ఇమాజిన్ చేసుకుని తెచ్చుకున్నాను.
అండ్ దిస్ ఇస్ అ సిల్వర్ ప్రాపర్ మెటల్ మెటీరియల్ అనమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. నేను ఇంత ఫోర్స్ పెట్టి వంచడానికి ట్రై చేస్తున్నా అంటే యూ కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ బాట్ అండ్ దిస్ రిటైల్స్ ఫర్ 25 rupees. ద ఫోర్త్ వన్ దట్ ఐ బాట్ ఇస్ దిస్. ఇది నార్మల్ మనం కుర్తీస్ మీద కూడా వేసుకోవచ్చు. నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ నేను దేని మీద వేసుకోబోతున్నాను అని చెప్పి. వా, దీని మీద కూడా బాగుంది. సో దేని మీదకైనా బాగుంటుంది. ఈ మరూన్ కలర్ అండ్ దిస్ హ్యాస్ గాట్ దిస్ పెండెంట్. మనకి ఈ కాపర్ కలర్ పెండెంట్ ఇచ్చాడు. ఇది మెటల్, ప్రాపర్ మెటల్ ఐ కెన్ టోటలీ ఫీల్. అండ్ వీటికి వచ్చేసి ఈ పూసలు వచ్చాయి. ఈ పూసల్లో ఒక లైన్ కొంచెం షేడెడ్ అనిపిస్తుంది, నేను అక్కడే గమనించాను. బట్ అది కూడా కొంచెం యూనిక్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ దిస్ వన్ రిటైల్స్ ఫర్ 25 rupees. నౌ కమింగ్ టు ద లాస్ట్ నెక్ పీస్ దట్ ఐ గాట్. ఇది కొంచెం స్టేట్మెంట్ నెక్ పీస్ లాగా అనమాట. ఇది మన హెచ్ఎన్ఎంలు, మన ప్యాంట్ లోన్స్ ఇక్కడ ఎక్కువ చూస్తుంటాము. అలాంటివి ఏవైనా మంచి ప్లెయిన్ కలర్ టీషర్ట్స్ హై నెక్ మీద వేసుకున్నప్పుడు వాటిపై నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐఎమ్ నాట్ షూర్ నేను దేని మీద వేసుకోబోతున్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బై సంథింగ్ లైక్ దీస్. సో 25 rupees అనగానే ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోనా గెట్ దిస్. సో దీనికి ఒక చిన్న టాజల్ కూడా ఇచ్చాడు. దిస్ ఇస్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ దిస్ రిటైల్స్ ఫర్ 25 rupees. సో దిస్ ఇస్ ద లాస్ట్ నెక్ పీస్ దట్ ఐ బాట్ ఫ్రమ్ సరోజిని. నౌ కమింగ్ టు ద హ్యాంగింగ్స్. నేను హూప్స్ లాంటివి తెచ్చుకున్నాను, కానీ లాస్ట్ టైం నా సరోజిని హాల్ చూసుంటే హూప్స్ తెచ్చుకున్నాను కానీ చాలా సన్నవి. సో ఈసారి నేను ఏం తెచ్చుకున్నాను అంటే కొంచెం హ్యూజ్ ఉన్నవి తెచ్చుకున్నాను. ఇవి మెటల్, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ మెటల్లో, ఒకటి వచ్చేసి ఈ సిల్వర్ కలర్ మెటల్లో తీసుకున్నాను. ఇవి ప్రాపర్ మెటల్స్ అనమాట. అండ్ ఇవి నేను ఎంతలా వాడుతున్నా అంటే అండ్ లిటరలీ వేరింగ్ దీస్ సిల్వర్ కలర్ వన్స్ ఎవ్రీ డే. ఆఫీస్కి అయితే చాలా బాగా పనికొస్తున్నాయి. అండ్ ఇవి నేను అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను. దీస్ ఆర్ లైక్ ఐఎమ్ నాట్ సమ్వన్ హూ వేర్స్ అ లాట్ ఆఫ్ గోల్డ్ ప్లేటెడ్ వన్స్ అనమాట, గోల్డ్ కలర్లో ఉన్నవి. సో దీస్ రిటైల్స్ ఫర్ 30 rupees. నాకు ఈ వీడియో చేస్తుంటే అలసిపోతున్నట్టు అనిపిస్తుంది, అంతగానో మాట్లాడుతున్నాను. బికాస్ ఐ హ్యావ్ అ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లెయిన్. నాకు గొంతు నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి వాటర్ కూడా తాగేసి వచ్చాను. సో ద నెక్స్ట్ థింగ్స్ నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను నైట్ ప్యాంట్స్ కొనుక్కొని నేను వెనక్కి రావాలి అని. నాకు నైట్ ప్యాంట్స్ లాస్ట్ దొరికాయి, వెతక్గా దొరికాయి. సో దీనికి చాలా అంటే చాలా వైడ్ లెగ్స్ వచ్చాయి అండ్ ఇది మనకి యాంకిల్ వరకే వస్తుంది ఈ ప్యాంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద మెటీరియల్ కాటన్. ఇక్కడ మనకి బటన్స్ కూడా ఇచ్చాడు అండ్ వీ ఆల్సో హ్యావ్ దీస్ టూ పాకెట్స్. వాట్ ఎల్స్ ఐ వాంట్. రెండు తీసుకున్నాను, ఇది ఒకటి ఫస్ట్ ది. ఈ రెండు కలిపి నాకు 150 rupees వచ్చాయి. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు, 150 rupees నాకు రెండు నైట్ ప్యాంట్స్ వచ్చాయి. దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చింది అండ్ దీనికి పాకెట్స్ లేవు. బట్ ఇట్స్ ఓకే, ఇది నాకు చాలా ప్రాపర్ ఫిట్ అనమాట. నాకు దానికిలా కట్టుకోవడానికి కూడా అవసరం లేదు, అవి ఇవ్వకపోయినా ఏం కాదు. యాంకిల్ వర్క్ వస్తుంది అండ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అది ఇది కలిపి 150 rupees తీసుకున్నాను. అంటే ఒక్కొక్కటి 75 rupees. నెక్స్ట్ థింగ్ దట్ ఐ బాట్ ఈస్ దీస్ పలాజో ప్యాంట్స్. ఈ మెటీరియల్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది బట్ విచ్ ఈస్ టోటలీ మేనేజబుల్. దీనికి వెనకాల ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చాడు, మనకి ముందు వేస్ట్ బ్యాండ్ వస్తుంది అండ్ సైడ్కి జిప్ కూడా ఇచ్చాడు. ఇట్స్ లైక్ అన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ చాలా బ్రాండెడ్ అనిపిస్తాయాడు. నో, వీళ్ళకి ఎందుకంత తక్కువ ప్రైస్కి వస్తాయి, మనకెందుకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఐ హ్యావ్ నో ఐడియా. సో యస్, సైడ్కి ఇలా జిప్ ఉంటుంది అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ కాటన్ అండ్ పాలిస్టర్ అనమాట. ఇట్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అనొచ్చు బట్ కంప్లీట్లీ మేనేజబుల్. మనకి యాంకిల్ వర్క్ వస్తుంది అండ్ యూ గైస్ నో నేను పలాజోస్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అని చెప్పి. ఇది వచ్చేసి 150 rupees. 150 rupees హైదరాబాద్లో ఏదైనా పలాజో కనిపిస్తే నాకు చెప్పండి, వెళ్ళి షాప్ మొత్తం కొనుక్కుంటాను. సో దిస్ ఇస్ అన్ అదర్ థింగ్ దట్ ఐ బాట్ ఫ్రమ్ సరోజిని ఫర్ 150 rupees. అండ్ సరోజిని అనే కాదు, స్ట్రీట్ షాపింగ్లో మనకి సైజెస్ ఒకటి ఉంటే అది చూడడానికి ఇంకొకలాగా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా గెస్ చేసేలా ఉండాలి, గెస్ కాదు మీకు అర్థమైపోవాలి చూడగానే ఈ సైజ్ నాకు వస్తుందా లేదా అని చెప్పి. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ద సైజెస్. ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా అంతే, మనకు ట్రై చేయడానికి ఏమి ఉండదు. సో కొంచెం చూసి తీసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ సరోజిని ఇస్ దిస్ అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 10 rupees. నేను ఆ వింటర్ వేర్ చూడగానే ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ అనుకోగానే నేను ఎలాంటివి తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అంటే వింటర్లోనే కాదు, మిగతా సీజన్స్లో కూడా వేసుకోవచ్చు అనుకున్నవి మాత్రమే నేను తీసుకున్నాను, లైక్ దిస్. ఈ క్రాప్ టాప్ అనమాట, ఇది క్రాప్ టాప్ 80 rupees కొనుక్కున్నాను. నేను మీకు చూపిస్తాను, ఇది కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ ఇన్ సమ్మర్ బట్ నేను ఇది తీసుకోవద్దు అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు షో ఇట్ టు యూ గైస్. ఇది నైస్ పేస్టల్ గ్రీన్ కలర్. మనకి ఇది మన నడుము కూడా దాటి కిందికి వెళ్ళిపోతుంది అనమాట, కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ దీని హ్యాండ్స్ వచ్చి సిలో ఉంటుంది. అండ్ ఇది 10 rupees అని చెప్పారు కదా, 10 rupees ఎందుకు అంటే ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి, నేను మీకు చూపించాలి అని చెప్పి తీసుకొచ్చాను. అంటే కొంతమంది అనుకుంటారు కదా అసలు 10 rupees కూడా వస్తుందా అని చెప్పి. ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ టు యు గైస్. ఇది నేను ఖచ్చితంగా వాడబోతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడికి మంచిగా హ్యాండ్స్ కట్ చేస్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ అ క్రాప్ టాప్.
వింటర్స్లోనే వేసుకుంటాను. ఇక్కడికి కట్ చేస్తాను, అంటే ఐ విల్ షో యూ, ఇక్కడికి కట్ చేస్తాను, క్రాప్ టాప్ లాగా అయిపోతుంది. ఈ హ్యాండ్స్ కూడా చిన్నవి, 3/4 లాగా చేసేస్తాను. సో డిఐవై చేసుకోగలను, ఐ కెన్ వేర్ ఇట్ అన్నప్పుడు ఇలాంటి 10 rupees వి కూడా మీరు తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్ దట్ ఐ గాట్ ఫర్ 10 rupees ఫ్రమ్ సరోజ. నెక్స్ట్ వన్ దట్ ఐ బాట్ ఇస్ దిస్. దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. దిస్ ఇస్ ఆల్సో దిస్ పేస్టల్ గ్రీన్ కలర్ వన్ అనమాట. ఇది ముందు తీసుకున్నాను, అది లాస్ట్కి వచ్చేటప్పుడు 10 rupees అని అరుస్తుండే ఒక కుప్పలాగా కింద వేసి. ఇంకా వేరేవి ఏం నచ్చలేదు, ఇది ఒక్కటే బాగుండే, సేమ్ కలర్ అయినా పర్లేదు అని చెప్పి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అన్ అదర్ వన్, దీనికి ఫుల్ కాలర్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ సీ త్రూ అనమాట, మీరు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. చూస్తే ఇది వింటర్లోనే వేసుకునే దానిలా ఉంది కానీ కాదు, ఇది పల్చగా ఉంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ దీస్ ఫుల్ హ్యాండ్స్. అండ్ ఎస్, దిస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్, చాలా సింపుల్ ప్లెయిన్ వన్ అనమాట. అండ్ ఐ బాట్ దిస్ ఫర్ 50 rupees. The next one that I got is this pullover. ఇది మనకి చాక్లెటిష్ బ్రౌన్ కలర్లో అనమాట, అంటే నాట్ కంప్లీట్లీ చాక్లెట్, ఇది దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ బ్రౌన్ కలర్ ఆర్ రస్ట్. నో, ఇట్స్ నాట్ రస్ట్, ఇట్స్ కైండ్ ఆఫ్ అ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్. ఇట్ హాస్ గాట్ దీస్ ఫుల్ హ్యాండ్స్. ఇది ఖచ్చితంగా వింటర్లోనే వేసుకోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ ఇన్ సమ్మర్స్ ఆర్ రెయినీ సీజన్స్. మేబీ యూ కెన్ వేర్ ఇన్ రెయినీ సీజన్ బట్ నాట్ ఇన్ సమ్మర్ సీజన్స్, చచ్చిపోతాము. ఒకటి రెండు అయినా వింటర్ కోసం అని చెప్పి తెచ్చుకున్నాను, నాట్ ఫర్ దిస్ వింటర్. అయిపోయింది ఈ వింటర్ సీజన్, మనకి ఇక్కడ ఆల్రెడీ ఉక్కబోస్తుంది, నెక్స్ట్ వింటర్కి పనికొస్తాయి. ఇట్ హాస్ గాట్ దిస్ ఫుల్ నెక్ అండ్ ఫుల్ హ్యాండ్స్. ఇది మనకి నడుం కంటే కిందికి వస్తుంది. దిస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్, నేను మీకు చెప్పాను కదా, దిస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్. అవన్నీ ప్లెయిన్స్ ఉంటాయి, మీకు క్వాలిటీ చూపిస్తాను, క్వాలిటీ ఈజ్ జస్ట్ అమేజింగ్. కొంచెం చూసుకోండి ఇవి ఎలా ఉన్నాయి, ఈ పుల్లోవర్స్ ఇట్లా బొంత వస్తుంది అంటారు కదా, ఇట్లా రౌండ్ రౌండ్ చిన్న 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 ఉంటాయి, అది ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ అలాంటి అలా ఉన్నవి అలాంటివి మాత్రం తీసుకోకండి. నేనైతే చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను, మీకు చూస్తే అర్థమవుతుంది ఈ క్వాలిటీ, ఈ మెటీరియల్ ఎలా ఉంది అని. అన్నీ ఇలా ఉండవు, మీరు వెతుక్కోవాలి, వెతుక్కొని తెచ్చుకోవాలన్నమాట. సో యా, దిస్ ఇస్ ద అదర్ వన్ దట్ ఐ గాట్ ఫర్ 50 rupees. ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ సరోజిని ఈజ్ దిస్ యాష్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పుల్లోవర్. అంటే పుల్లోవర్ అనే నన్ను చెప్పొచ్చు, ఇక్కడ మధ్యలో బటన్స్ ఏం లేవు, ఇట్స్ కైండ్ ఆఫ్ అ పుల్లోవర్. ఈ నెక్ ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకోవచ్చు, ఇట్స్ స్ట్రెచబుల్ అనమాట, తల ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది. దీనికి కాలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు, హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ ఫినిషింగ్ మళ్ళీ ఈ క్రీమ్ కలర్తో ఇచ్చాడు అనమాట. దిస్ వాజ్ ఫర్ 20 rupees. ఈ మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ కొంచెం అందమే ఉంది. ఇట్స్ నాట్ లైక్ సమ్మర్లో ఎక్కువ ఎండ్ ఉంటే మాత్రం ఐ కెన్ నాట్ వేర్ దిస్, బట్ వేసుకోవచ్చు, నార్మల్ వెదర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ అదర్ థింగ్ దట్ ఐ గాట్ ఫర్ 20 rupees ఫ్రమ్ సరోజిని నగర్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ సంథింగ్ ఇన్ దీస్ స్ట్రైప్స్ ఇన్ దిస్ కలర్, ఈ పౌడర్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఇది ఫుల్ నెక్ అనమాట అండ్ యూ కెన్ టోటలీ వేర్ దిస్ ఇన్ ఆల్ సీజన్స్. అంటే మరీ ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు ఇదే కాదు, ఇలాంటివి ఏవి వేసుకోవద్దని చెప్తాను. సో నార్మల్ వెదర్లో నార్మల్ టైంలో మీరు వేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ టీషర్ట్, ఫుల్ నెక్తో టీషర్ట్ అండ్ దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఈ స్ట్రైప్స్ వచ్చేసి పౌడర్ బ్లూ ఇంకా వైట్ కాంబినేషన్స్లో ఇచ్చాడనమాట. అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 100 rupees. ద నెక్స్ట్ వన్ దట్ ఐ బాట్ ఈస్ దిస్ నైస్ గ్రీన్ కలర్ పుల్లోవర్. ఇది మీరు చూడగానే ఏంటి నెక్ ఇంత పొడుగుంది అనుకోవచ్చు, నేను ఫస్ట్ చూడగానే అనిపించింది, బట్ వెంటనే నా ఇమాజినేషన్లో లోపల ఒక బ్లాక్ క్రాప్ టాప్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక వీడియో కూడా చేశాను ఇది వేసుకొని, ఎవరో అడిగారు కూడా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పి. సో దిస్ ఇస్ ఫ్రమ్ సరోజినీ నగర్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 50 rupees. నేను ఇట్లా మొత్తం డీప్ నెక్ వేసుకోలేదు, లోపల ఇది ఉంది కదా, ఇది వేసుకొని ఇది వేసుకున్నాను అనమాట, కవర్ అయిపోయింది. అండ్ ఇది నేను ఆఫీస్కి కూడా వేసుకున్నాను, ఇట్ వాజ్ లుకింగ్ సో గుడ్ ఆన్ మీ. దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ దిస్ వాజ్ ఓవర్ సైజ్డ్ ఆన్ మీ. నేను తీసుకునేటప్పుడే నాకు తెలుసు దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఓవర్ సైజ్డ్ ఆన్ మీ అని చెప్పి. ఓవర్ సైజ్డ్ కొన్ని డ్రెస్సెస్ ఓవర్ సైజ్డ్ ఉంటే చాలా అంటే చాలా క్లాసీ ఇస్తాయి అనమాట. సో ఐ రియలీ లైక్ ఓవర్ సైజ్డ్ క్లోత్స్, అంటే అన్ని కాదు కొన్ని చాలా బాగుంటాయి అనమాట. అండ్ దీని మెటీరియల్ కూడా నార్మల్ మన స్వెటర్ మెటీరియల్ ఎలా ఉంటుంది అదే. అండ్ దిస్ ఇస్ అ ఓవర్ సైజ్డ్ వన్, సో నేను ఎప్పుడైనా వేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇన్ వింటర్స్. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వేసుకోలేనేమో కానీ నార్మల్ వెదర్లో ఐ కెన్ వేర్ దిస్. సో దిస్ ఈస్ అన్ అదర్ పుల్ఓవర్ దట్ ఐ బాట్ ఫర్ 50 rupees ఫ్రమ్ సరోజినీ నగర్. నేను చూపించేది నేను సరోజినీ నగర్లో తీసుకోలేదు, సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇది ఒకటి చూశాను. ఇవి అక్కడ 500 rupees కమ్ముతుండే, ఒక పెద్ద కుప్పలా పెట్టి 500 అని మొత్తుకుంటుంది. ఇదైతే చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో ఉంది. ఇవి ఈ పిచ్చి పిచ్చి ఉంటాయి చూడండి, పిచ్చి పిచ్చి మెటీరియల్స్తో ఇలాంటివి చేస్తుంటారు, అది కాదు. ఇట్ వాజ్ సో కంఫర్టబుల్, నేను అక్కడికక్కడే వేసుకొని ట్రై చేసాకే తీసుకున్నాను. 500 rupees కదా, దిస్ ఇస్ ద కాస్ట్లీస్ట్ థింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఢిల్లీ.
సో నేను ఇది ఐఎమ్ షూర్ ఐమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ ఇన్ హైదరాబాద్. నేను ఆగస్ట్ లో ఒక ట్రెక్ ప్లాన్ చేస్తున్నాను, హిమాలయన్ ట్రెక్, అండ్ ఐ కెన్ సీ మీ వేరింగ్ దిస్ ఆన్ దట్ ట్రెక్. అదనే కాదు, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సో మెనీ అదర్ ట్రెక్స్, సో ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. సో దిస్ వాస్ ఫర్ 500 rupees. ఇలాంటివి తీసుకునేటప్పుడు జిప్ ఒక 10 సార్లు కిందికి పైకి అని చెప్పి తీసుకోండి. దీనికి వెనకాల అంటే ఐ మీన్ ఈ హుడీకి ఇలా జిప్ ఓపెన్ చేస్తే ఇది కూడా వస్తుంది. మీరు తలకు పెట్టుకోవాలి అనుకుంటే ఇది కూడా పెట్టుకోవచ్చు, మీరు తలకు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ అదర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్. దీనికి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్ లోంచి లోపల నుంచి మనకి ఈ ఫినిషింగ్ ఇలా ఇస్తాడు ఈ స్వెటర్ మెటీరియల్ తో. సో ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ సరోజిని ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ అదర్ వీడియోస్, సో అందుకే ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ దట్ ఐ గాట్ ఈస్ దిస్. ఇది పెప్లం టాప్, మనకి స్వెటర్ మెటీరియల్ లో పెప్లం టాప్, అండ్ దిస్ ఈజ్ ఓవర్ సైజ్డ్ వన్ ఫర్ మీ. అంటే బేసిక్లీ ఎవరికైనా సరిపోతే, అంటే ఐ మీన్ ఈ సైజ్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ప్రాపర్ పెప్లంలా కనిపిస్తుంది, బట్ నాకు ఇది ఓవర్ సైజ్డ్ అయిపోతుంది నాకు తెలిసి తీసుకునేటప్పుడు. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ ఇన్ అ నార్మల్ వెదర్. మేబీ ఓవర్ సైజ్డ్ కదా వేసుకోవచ్చు, బట్ మరీ ఎండగా ఉన్నప్పుడు మాత్రం ఐ కెన్ నాట్ వేర్. సో నేను ఇది జాకెట్లా వేసుకోవచ్చు, యాక్చువల్లీ పెప్లంలా వేసుకోవడం ఇష్టం, లేకపోతే ఐ ఆల్సో ట్రైడ్ దిస్ యాజ్ అ జాకెట్. సో ఐ థాట్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ పెయింగ్ 20 rupees అని చెప్పి తీసేసుకున్నాను. దీనికి హ్యాండ్స్ కూడా ఇలా బెల్ స్లీవ్స్ లో ఇచ్చాడు. దిస్ ఇస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ దిస్ క్రీమ్ కలర్. నేను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ షూర్ దిస్ కెమెరా ఇస్ ఫోకసింగ్ ఇట్ ఆర్ నాట్. సో యా, దిస్ ఇస్ ఇన్ ద కాంబినేషన్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. అండ్ ఈ బటన్స్ క్వాలిటీ చూడండి, అసలు ఎంత బాగుందో. మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ క్వాలిటీ బాగుందా, వాడిందా, వాడలేదా, డ్యామేజ్ ఉందా లేదా. సో దిస్ ఇస్ అన్ అదర్ థింగ్ దట్ ఐ బాట్ ఫర్ 20 rupees ఫ్రమ్ సరోజిని. నాకు ఇది చూపించాలి కదా, ఇది తీసుకున్న షాప్లోనే ఇది తీసుకున్నాను. సో నాకు ఈ మధ్య ఇట్లాంటి ప్రింట్స్ బాగా నచ్చుతున్నాయి. ఐఎమ్ షూర్ ఐమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ యాజ్ అ షర్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఇది నేను కొంచెం వేరేలా స్టైల్ చేయాలి అనుకుంటున్నాను. దీని మెటీరియల్ వచ్చేసి కైండ్ ఆఫ్ ఫ్లోయింగ్ మెటీరియల్, నాకు పట్టుకుంటే జార్జెట్ లా ఉంది కానీ కొంచెం మందంగా ఉంది. బట్ ఇట్స్ అ ఫాలింగ్ మెటీరియల్ అండ్ దిస్ హ్యాస్ గాట్ దిస్ కాలర్. దీని మీద ఇట్లా రోజెస్ వచ్చాయి, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో రోజెస్ వచ్చాయి. అండ్ దిస్ వాజ్ ఫర్ 150 rupees. నాకు 250 rupees చెప్పి 150 rupees ఇచ్చాడు, అది కూడా 200 చెప్పి నాకు 100 rupees ఇచ్చాడు. సో యా, దిస్ వాజ్ ఫర్ 250 rupees ఒరిజినల్లీ అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 150 rupees ఆఫ్టర్ బార్గెయిన్. అలాంటిదే ఇంకొకటి తెచ్చుకున్నాను, బట్ దిస్ ఇస్ అ జాకెట్. ఐఎమ్ డెఫినెట్లీ ఇది చూడగానే అనుకున్నాను ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ ఆన్ అ శారీ అని చెప్పి. శారీ మీదకి బ్లౌజెస్, ఐ మీన్ జాకెట్స్ ఈ మధ్య బాగా వేసుకుంటున్నారనమాట. ఇది క్రాప్డ్ అండ్ చాలా చాలా చిన్న క్రాప్డ్ అనమాట. అండ్ నార్మల్గా మన నడుము వరకు వస్తాయి క్రాప్డ్ అంటే, ఇది ఇంకా చిన్నది. దిస్ హ్యాస్ గాట్ దీస్ హ్యాండ్స్ అండ్ దిస్ ఈస్ ఇన్ ద మెటీరియల్ జార్జెట్. ఇట్లా దీనికి కాలర్ కంప్లీట్గా రాలేదు, బట్ ఇది రౌండ్ నెక్, అంటే నెక్ కవర్ చేస్తుంది అనమాట ఇక్కడ వరకు. అండ్ ఇట్ హ్యాస్ గాట్ దిస్ బటన్ ఆల్సో. ఐ డింట్ లైక్, నేను ఐ రిప్లేస్ దిస్ బటన్. ఐ మీన్ బాగానే ఉంది, ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చలేదు, కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ఇంకొకటి పెడుతున్నానో నాకు తెలీదు. సో దిస్ ఇస్ అన్ అదర్ జాకెట్ దట్ ఐ బాట్ ఫ్రమ్ సరోజినీ నగర్ అండ్ ఐ స్పెంట్ 150 rupees ఆన్ దిస్. ద నెక్స్ట్ వన్స్ దట్ ఐ గాట్ ఆర్ దీస్ క్రాప్ టాప్స్. ఇది ఈ స్కై బ్లూ, ఐ మీన్ ఈ పౌడర్ బ్లూ, ఈ బ్లాక్ వన్ అండ్ ఇది వేసుకున్నాను కదా, ఈ మూడు ఒక షాప్లో తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, ఐ మీన్ తీసుకోకపోయేదాన్ని నార్మల్గా అయితే, కానీ అంటే ఐ మీన్ అసలు షాప్లో కూడా వెళ్ళేదాన్ని కాదేమో, కానీ వాళ్ళు పాపం చాలా మొత్తుకుంటుండే, ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, ప్లీజ్ రండి అని చెప్పి. అండ్ చాలా రీజనబుల్ కూడా ఉన్నాయి, సో పాపం అన్నట్టుగా వెళ్ళాను. బట్ ఐ ఎండెడ్ అప్ బయింగ్ దీస్, మంచివి దొరికాయి. ఐఎమ్ గ్లాడ్ ఐ వెంట్ టు దట్ స్టోర్ టు గెట్ సంథింగ్. సో ఐ బాట్ దిస్ క్రాప్ టాప్. ఇవన్నీ మనం షీన్లో అక్కడిక్కడ చూస్తుంటాము. సో దిస్ వన్ వాజ్ ఫర్ 50 rupees. ఇది వచ్చేసి 50 rupees అండ్ ఇప్పుడు ఇది వేసుకున్నా కదా, ఇది కూడా 50 rupees. యాజ్ యూజువల్ నేను రివర్స్లో చూపిస్తున్నాను. సో వీటి మెటీరియల్ వచ్చేసి చాలా పల్చగా ఉండే స్వెటర్ మెటీరియల్ అనమాట, చాలా స్ట్రెచీ. నేను ఇవి ఏ ఉద్దేశంతో తీసుకున్నానంటే, చీరల మీదకి క్రాప్ టాప్స్, ఐ మీన్ బ్లౌజెస్ లా పనికొస్తాయని తీసుకున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ ఆన్ టు జీన్స్ యాజ్ వెల్. అన్నిటి మీదకి వేసుకోవచ్చు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఆల్రెడీ చీరల మీదకి వేసుకున్నాను, ఒక 5 sarees మీదకి ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ ఐ వోర్ దిస్ ఆన్ టు పలాజో యాజ్ వెల్. సో అంతా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇది సేమ్, కాకపోతే ఇది ఇంకా కొంచెం చిన్నది. ఇది ప్రాపర్ బ్లౌజ్గా సరిపోతుంది. ఇది మేబీ ఐ మైట్ నాట్ యూజ్ దిస్ ఆన్ టు జీన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు.
సో దీస్ టూ వర్ ఫర్ 80 rupees అండ్ దిస్ వాజ్ ఫర్ 100 rupees. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంది బట్ ఇట్స్ అ మేనేజబుల్ పీస్. సో ఇది కూడా సేమ్ మెటీరియల్, స్ట్రెచబుల్, కొంచెం పల్చగా ఉన్న స్వెటర్ మెటీరియల్ అనమాట. దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చాడు, ఐ మీన్ ఒక ప్యాటర్న్తో ఎండ్ చేశాడనమాట ఈ హ్యాండ్స్, ఈ షోల్డర్స్. దీనికి మాత్రం ప్లెయిన్ నార్మల్ వన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ అన్నిట్లో, నేను కొనుక్కున్న అన్నిట్లో సరోజిని నుంచి దీస్ టూ బ్లాక్ టాప్స్ ఆర్ మై ఫేవరెట్ అండ్ నైట్ ప్యాంట్స్ ఆల్సో. So this is the last one and I got this for 100 rupees. I'm going to wear this top, this particular top onto a jeans or deen meediki set ayye cheeralu meedhi kuda veskochu anamata. So this was for 100 rupees. Finally I finished making Sarojini Nagar haul. అసలు ప్రైజెస్ ఎక్కడ మర్చిపోతానో అని చచ్చిపోయాను ఎన్ని రోజులు, గుర్తుండేలోపే, ఐ మీన్ మర్చిపోయే లోపే చేసేసేయాలి అని చెప్పి కూర్చొని చేస్తున్నాను. ఐ నో ఐఎమ్ ఆల్రెడీ లేట్ బట్ నో ఎక్స్క్యూజెస్, ఐ ఫైనల్లీ ఫినిష్డ్ రికార్డింగ్ సరోజినీ నగర్ అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి లైవ్ దిస్ వీక్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, 1 hour నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ సరోజినీ నగర్ హాల్. ఐ నో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ to show. I hope you all enjoyed watching this video. Naaku telusu you guys are literally waiting from last 1 week for this Sarojini haul and I finally made this. Yay! Meeku help ayindi anukuntunnanu. If it did so, don't forget to like, comment and subscribe to my channel and I'll see you guys in my next video. Bye bye.